దేశంలో వేగంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐసోలేషన్ వార్డులు కూడా పెంచేందుకు ప్లాన్ చేస్తుంది కేంద్ర సర్కార్. తాజాగా రైళ్లను ఐసోలేషన్ ఐసీయూ వార్డులుగా మార్చేందుకు రెడీ అయింది. లాక్డౌన్ తో నిలిచిపోయిన రైళ్లను ఈ విధంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్య సదుపాయాలు లేని ఊళ్లకు కూడా ట్రీట్మెంట్ అందించొచ్చని అన్నారు. కరోనా మరింత విజృంభిస్తే ట్రీట్మెంట్ కష్టమవుతుంది. వేల సంఖ్యలో కేసులొస్తే ఐసోలేషన్ వార్డులు సరిపోవు. హాస్పిటల్స్ లో రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సరిపోవు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సమస్య తీవ్రత పెరుగుతుంది. కరోనా ట్రీట్మెంట్ ఇవ్వటం కష్టమవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా రైళ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని ఆలోచన చేసింది. రూరల్ రిమోట్ ఏజెన్సీ ఏరియాలో ట్రీట్మెంట్ కు దారి దొరుకుతుంది. బోగీలను వార్డులుగా మార్చడానికి మార్పులు చేయాలని సర్కార్ డిసైడ్ చేసింది. బోగీల్లో ఉండే ఇండియన్ టాయిలెట్ ను స్నానాల గదిగా మార్చనున్నారు. సైడ్ కుండే బెర్తులను తీసేసి ఒక్కో క్యాబిన్ ను ప్రత్యేక వార్డ్ గా మారుస్తారు. మిడిల్ బెర్త్ ను పూర్తిగా తొలగిస్తారు. స్నానాల గదితో పాటు క్యాబిన్లన్నింటినీ చెక్కతో డిజైన్ చేయనున్నారు. బోగీలో ఉండే నిచ్చెన్లన్నింటినీ పూర్తిగా తీసివేస్తారు. వైద్య సిబ్బందికి అనుకూలంగా ఉండేందుకు సెలైన్ బాటిల్ స్టాండ్స్, ఛార్జింగ్ పాయింట్స్, మెడిసిన్ కప్ బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఐసోలేషన్ వార్డుల కోసం ప్రత్యేకమైన కర్టన్లు పెట్టనున్నారు. దేశంలో కరోనాను కంట్రోల్ చేసే పనిలో భాగంగా ఏప్రిల్ 14 వరకు అన్ని రైళ్లను నిలిపివేశారు. ఎక్కడికక్కడ రైళ్లు ఆగిపోయాయి. అయితే తాజాగా రైల్వే శాఖ మంత్రి ప్రధాని మధ్య జరిగిన చర్చల్లో ఖాళీగా ఉన్న రైళ్లను ఐసోలేషన్ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ విస్తరించి ఉంది. ప్రతిరోజు 13,000 పైగా రైళ్లు నడుస్తాయి. కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అమలై రైళ్లను ఆసుపత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. కోచ్లలో ప్రత్యేక క్యాబిన్లను ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే రైళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించే అంబులెన్స్లను కూడా కరోనా రోగుల కోసం వాడుకునే ఛాన్స్ ఉంది.